అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, చాలా మంది ఉప్పు దీపం గురించి అడుగుతూ ఉంటారు. అసలు ఉప్పు దీపం ఎందుకు పెట్టాలి, పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ దాంతో పాటు ఉప్పు దీపానికి కూడా ప్రత్యేకమైన ప్లేస్, అంటే ఇక్కడే పెట్టాలి, ఈ స్థలంలోనే పెట్టాలి, ఈ టైంలోనే పెట్టాలనే సిద్ధాంతం ఏమన్నా ఉంటుంది అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. అసలు ఉప్పు దీపం అనేటువంటి దాని గురించి చెప్పాలంటే, అసలు ముందు ఇంట్లో దీపారాధన అనేది చెయ్యాలి. ఎవరు చేయాలి? ఆ ఇంట్లో యజమాని చేయవచ్చు, యజమానిరాలు చేయవచ్చు. ఒకవేళ యజమానిరాలు కనుక చేసేటట్లయితే నెల రోజుల్లో వచ్చేటువంటి ఆ 5 రోజుల పాటు చేయకూడదు. ఆ తర్వాత మిగతా అన్ని రోజులు క్రమం తప్పకుండా శుచిగా స్నానం చేసి దీపారాధన చేయాలి. ఇది సహజంగా మనం దేవుడి దగ్గర చేసేటువంటి దీపారాధన గురించి. అది సాత్వికం. ఈ ఉప్పు దీపం అనేటువంటిది ఇది తంత్ర ప్రక్రియ. అది అంటే జీవితంలో అనేక రకాల ప్రయత్నాలు చేసి కొన్ని సఫలమయ్యి కొన్ని సఫలం కాక ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా, అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏమండి మేము చాలా కాలంగా మీరు చెప్పినట్లుగా శివాలయంలో స్వామికి 11 ప్రశ్నాలు చొప్పున దాదాపుగా 3 ఏళ్ళుగా చేస్తూ ఉన్నామండి, మాకు ఇంకా అప్పులు తీరలేదు, మా వారికి ఇంకా ఆరోగ్యం ఇంకా వనకూడలేదు, మా అబ్బాయి ఇంకా సెటిల్ కాలేదు, మా కోర్టు కేసులు ఇంకా తీరలేదు, ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నామని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది వారి వారి వ్యక్తిగత జన్మ జాతకరీత్యా ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి ఆ సమస్యలు వస్తూ ఉంటాయి. సరే, అటువంటి సందర్భాల్లో కొంతమంది బాగా ఇబ్బంది పడిపోయి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ తంత్ర ప్రక్రియని ప్రయత్నిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అంటే మిగతా వాళ్ళు చేయకూడదా అంటే మిగతా వాళ్ళు కూడా చేయవచ్చు, కాకపోతే వాళ్ళకి జనరల్గా వాళ్ళ కోసం మన మహర్షులు చెప్పినటువంటి ప్రక్రియలు తంత్ర ప్రక్రియలు. యంత్రం, మంత్రం, తంత్రం. యంత్రం అంటే బీజాక్షరాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో షట్కోణాకారంలో త్రికోణాకారంలో అనేక రకాలుగా చెక్కి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే దాన్ని యంత్రం అంటారు. ఈ శ్రీచక్రం, శ్రీ యంత్రం ఇలాంటివి మనకు తెలిసినవే. అలాగే మంత్రం అంటే ఒక నిర్దిష్టమైన బీజాక్షరాలతో ఒక శక్తి, అంటే శబ్దశక్తిని అనుకూలంగా మార్చుకుని గ్రహాల యొక్క అనుగ్రహాలని పొందటం అనేటువంటిది మంత్రం. ఇక మిగిలింది తంత్రం. ఈ తంత్రంలో కూడా ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే బాగా తాంత్ర ప్రక్రియ, అంటే తాంత్రిక క్రియల్లో ఇది ఒకటి. ఇది ఎవరు చేయాలి, ఎలా చేయాలంటే ఏ రకమైన సమస్య ఉన్న వాళ్ళైనా చేయవచ్చు. అయితే ఏ సమస్య కోసం ఎలా చేయాలనేదే మనం తెలుసుకోవాలి. మెయిన్ దీంట్లో మనం చెప్పుకోదగ్గ అంశం అదనమాట. ఎవరైతే ఐశ్వర్యాన్ని కోరుకుంటారో వారు శుక్రవారం నాడు చక్కగా ఉదయం తలస్నానం చేసి దీపారాధన చేసి మనకి ఒక సపరేట్గా ఒక మూకుడులాగా కానీ ఒక ప్రమిద, పెద్ద ప్రమిదలాగా కానీ తీసుకుని దాంట్లో కేవలం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ఎవరికి ఏది కుదిరితే అది వేసి దాంట్లో దీపాన్ని వెలిగించి, అయితే ఆ ప్రమిదలో దీపం వెలిగించడం వరకు కరెక్టే, దాని కింద ఒక పళ్ళెంలో ఉప్పు పోసి దాని మీద ఈ దీపాన్ని పెడితే అది ఐశ్వర్యప్రదం అవుతుంది. అది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం నాడు చేస్తే ఐశ్వర్యప్రదం అవుతుంది. లక్ష్మీదేవి ప్రీత్యర్థం ఇది శుక్రవారం నాడు ఇంట్లో దేవతార్చన దగ్గర అమ్మవారి పటం ముందు చేసి లక్ష్మీదేవిని మీకు తోచిన పద్ధతిలో, అందరికీ మంత్రతంత్రాలు శ్రీ సూక్తం రావాలని లేదు, మీకు ఏదొస్తే అష్టోత్తరమే వస్తే అష్టోత్తరమే చదువుకోండి, అట్లా ఏదొస్తే అది చదువుకుంటూ ఇలా శుక్రవారం నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎన్ని రోజులు చేయాలంటే మినిమం 21 రోజులు, మ్యాక్సిమం మండల దీక్ష అంటే 40 రోజుల పాటు కనుక చేస్తే ఎంత కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళకైనా వారి వారి జాతకాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఐశ్వర్యం అనేటువంటిది కలుగుతుంది. ఐశ్వర్యం వచ్చేటువంటి దారి అనేది తప్పకుండా దొరుకుతుంది. ఇలా ఐశ్వర్యం కోరుకునేటువంటి వారు లక్ష్మీదేవి దగ్గర, అంటే ఇంట్లో దేవతార్చన దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని అక్కడ చేస్తే ఐశ్వర్యం అనేటువంటిది కలుగుతుంది. ఇది శుక్రవారం నాడు ఉదయం పూట తెల్లవారుజామున లేచి 4 నుంచి 5 లోపల, కుదిరితే కుదరకపోతే 6 లోపల, అంటే సూర్యోదయం అయ్యే లోపల కానీ సూర్యోదయం అవుతుండగా కానీ చేస్తూ ఉంటే ప్రతినిత్యం మంచి లక్ష్మీప్రదం అనేటువంటిది ఈ తంత్రంలో ముఖ్యమైనటువంటిది.
ఇక కొంతమందికి శత్రు బాధలు ఉంటాయి. అంటే మనం మామూలుగా ఇంట్లో మంచిగానే ఉంటాం, నిష్కారణ శత్రుత్వం ఉంటుంది. అంటే మన ఎదుగుదలను చూసి కానీ, మన అభివృద్ధిని చూసి కానీ ఈర్ష్య అసూయ ద్వేషాలతో రగిలిపోయేటువంటి వాళ్ళు కొంత మన మీద చెడు దృష్టిని ప్రసరింపచేస్తారు. అంటే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు పాడైపోవాలి, ఇంత బాగుంటే తట్టుకోలేకపోతున్నాం. పైకి అయితే మంచి మాటలే చెప్తారు అందరూ, అందరూ మెత్తగానే మాట్లాడతారు, కానీ లోపల మాత్రం కొంచెం విషం కూడుకుని ఉంటుంది. ఇటువంటి ఉన్నప్పుడు వాళ్ళు దృష్టి దోషం, అంటే వాళ్ళ యొక్క దృష్టి దోషం అనేటువంటిది మనకి తగులుతుంది. ఇది తగలకుండా ఉండాలి అని అంటే మనం ఒక రకమైన ప్రక్రియ చేయాలి. అయితే ఈ దృష్టి దోషం మనకు తగులుతోందా తగలట్లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. కొంతమంది తగలకపోయినా తగిలిందనుకుంటారు, కొంతమంది తగిలినా కూడా దాన్ని పట్టించుకోవాలి, ఇవన్నీ సహజంలే అనుకుంటారు. ఇవి రెండూ కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఇంట్లో పెంపుడు జంతువులు కనుక ఉండేటట్లయితే, అవి తరచుగా రోగగ్రస్తం అవుతూ ఉంటే ఆ ఇంటికి దృష్టి దోషం తగిలినట్టు. అలాగే ఇంటి యజమాని కానీ, ఇంట్లో ఉండే పసిపిల్లలు కానీ ఎవరైనా సరే తరచూ అనారోగ్యాల బారిన పడుతూ ఉంటే ఆ ఇంటికి దృష్టి దోషం తగిలినట్టు. ముఖ్యంగా పసిపిల్లల విషయంలో, అంటే చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా గమనించాలి. ఎందుకని చిన్నపిల్లలకి తగులుతుంది అని అంటే వాళ్ళకి జీవశక్తి ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది, కనుక వాళ్ళకి తొందరగా తగిలే అవకాశం ఉంటుంది, దృష్టి తొందరగా తగులుతుంది, కనుక వాళ్ళు తరచుగా అనారోగ్యాన్ని బారి పడుతూ ఉంటారు. 24 గంటలకి వాడిని హాస్పిటల్ చుట్టూ తిప్పటమే సరిపోతుంటుంది అన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడు ఇంట్లో ఆహార పదార్థాలు తరచుగా కుళ్ళిపోవటం, పాడైపోవటం, కొబ్బరికాయలు కుళ్ళిపోవటం, ఇంట్లో ఉన్న వస్తువులు పాడైపోవటం, బ్యాడ్ స్మెల్ రావటం, తరచూ ఇంట్లో అందరికీ ఘర్షణలు ఏర్పడటం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే, ఇటువంటివి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటిది కనుక మనం ఫీల్ అయితే అప్పుడు దృష్టి దోషం తగిలినట్టు. ఈ దృష్టి దోషం తగిలినటువంటి వాళ్ళు ఎలా చేయాలంటే, ఈ వీధి గుమ్మం ఉంటుంది కదా, అంటే సింహద్వారం ఉంటుంది కదా, ఈ సింహద్వారానికి ఆ ఇంటికి ఆగ్నేయ మూలగా కానీ సింహద్వారానికి కుడివైపున కానీ, కుడివైపున ఏం చేయాలంటే ఒక పళ్ళె ఉంచి దాంట్లో ఈ ఉప్పుని పోసి దాని మీద ప్రమిద నుంచి దాంట్లో దీపం వెలిగించాలి. అయితే ఇక్కడ మనం చేయాల్సిన క్రియ ఏమిటంటే, వాడేటువంటి నూనె ఏదైతే ఉంటుందో దానిలో నువ్వుల నూనె, అవిసె నూనె ఇవి రెండు కలిపి వెలిగించాలి. అది ఇంట్లో వెలిగించకూడదు. ఇది ముఖ్యంగా పాటించాల్సిన అంశం ఏంటంటే, ఇది ఇంట్లో వెలిగించకూడదు, బయటే వెలిగించాలి. గాలికి ఆరిపోతుంది అని కనుకున్నట్టే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇవి వస్తున్నాయి, ఈ దీపారాధనకి గ్లాస్ ఐటమ్స్ వస్తున్నాయి చుట్టూ కవర్ చేసే, అలాంటివి పెట్టి అక్కడ వెలిగించుకోవాలి పక్కన. ఇలా చేసేస్తే మనకి దృష్టి దోషం అనేటువంటిది పోతుంది. ఇది కరెక్ట్గా చేసేటట్లయితే 3 రోజులకే రిజల్ట్ తెలుస్తుంది. ఇది చాలా స్పీడ్గా తెలుస్తుంది, మ్యాక్సిమం మినిమం 3 రోజులు, మ్యాక్సిమం 21 రోజులు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ దృష్టి దోషం అనేది తగ్గుతుంది. ఆ తగ్గటం వల్ల పరిస్థితులన్నీ చక్కబట్టడం మొదలు పెడతాయి. అంటే ఆరోగ్యం చేకూరటం, కొంచెం మంచి ఎనర్జెటిక్గా ఉండటం ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఇలాంటివన్నీ కూడా మొదలైపోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే దృష్టి దోష పరిహారం కోసం. ఇక ఎవరికైతే కోర్టు కేసులు, శత్రు బాధలు ఇవన్నీ ఉంటాయో వాళ్ళు కూడా చేయవలసిన విధానం ఏంటంటే, ఇంట్లో ఆగ్నేయ మూలంగా ఎక్కడైనా సరే, అంటే ఇది కూడా బయటే చేయాలి. అంటే ఈ సింహద్వారానికి కుడివైపుగా ఆగ్నేయ మూలగా చేయవలసినటువంటిది ఏంటంటే, కుడివైపుగా కానీ ఆగ్నేయ మూలగా కానీ చేయవలసింది ఏంటంటే, ఒక పళ్ళె ఉంచి దాంట్లో కళ్ళ ఉప్పును పోయాలి. మళ్ళీ దీంట్లో టాటా సాల్ట్, ఆశీర్వాద సాల్ట్ పోయరాదు, ఓన్లీ కళ్ళ ఉప్పునే పోయాలి. కారణం ఏంటంటే అది సముద్రపు ఉప్పు, సముద్రపు ఉప్పుకే నెగిటివ్ ఎనర్జీని ఆపగలిగిన శక్తి ఉంటుంది. ఈ కెమికల్ బేస్డ్ చేసేటువంటి దానికి ఆపే శక్తి ఉండదు. సముద్రం ప్రకృతి సిద్ధంగా ఇచ్చినటువంటి దాంట్లోంచి వచ్చిందే మన నెగిటివ్ ఎనర్జీని తీసివేయగలుగుతుంది. కనుక కళ్ళ ఉప్పునే వాడాలి ఇందులో ఫస్ట్. ఇది బేసికల్ పాయింట్ అన్నమాట. ఇది తీసుకుని దీంట్లో నువ్వుల నూనె, అవిసె నూనె, కొబ్బరి నూనె ఇవి మూడు మిక్స్ చేసి గనక దీపారాధన చేసేటట్లయితే, ఇది తులసి కోట దగ్గర చేసినా పర్వాలేదు. తులసి కోట దగ్గర చేసినా ఇది 21 రోజులు కానీ 40 రోజులు కానీ చేస్తే, ఈ కోర్టు కేసుల్లో మీకు తీర్పులు అనుకూలంగా రావటం, మీకు అనుకూలమైన వాతావరణాలు అక్కడ ఏర్పడటం, ఇట్లా మధ్యవర్తి పరిష్కారాలు ఇవి ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా వాటి నుంచి జాగ్రత్తగా బయటపడే పరిస్థితి ఉండటం, అలాగే ఎవరైనా
చేయని నేరానికి, చేసి నేరానికి జైలుకి వెళ్ళిన వాళ్ళ గురించి మనకు అనవసరం. నేరం చేసినవాడు శిక్ష అనుభవించాల్సిందే. చెయ్యని నేరాలకి శిక్షలు పడినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ తాలూకు అంటే ఒక వ్యక్తికి పడింది అలా శిక్ష, తప్పు చేయకుండా శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి ఉన్నాడనుకోండి, అతని భార్య కనుక తులసికోట దగ్గర ఇలా 40 రోజులు చేసేటట్లయితే ఆ కేసుల నుంచి, ఆ గవర్నమెంట్ ప్రెషర్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అయితే ఈ శత్రుదోష పరిహారం కోసం చేసేది మాత్రం కంపల్సరీగా శనివారం చేయాలి, అంటే శనివారం నాడు మొదలుపెట్టాలి. వీలైనంతవరకు మన జన్మ నక్షత్రానికి అనుకూలమైనటువంటి తారాబలంలో మొదలు పెడితే మరింత శుభ ఫలితాలు వస్తాయి. సరే, ఈ తారాబలం ఇవన్నీ చూసుకోవటం కుదరకపోతే శనివారం నాడు చేసేటట్లయితే ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఎవరికైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో దేవతార్చన దగ్గర సాధారణ ప్రమిదలు 2 పెట్టి వాటి కింద కొంచెం ఉప్పు పోసి సింపుల్గా నువ్వుల నూనె మాత్రమే వాడాలి. అంటే అది కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె వాడితే మరీ మంచిది. వాడి 2 నల్ల ఒత్తులతో కానీ, నల్ల ఒత్తులు దొరకని పక్షంలో సాధారణమైన ఒత్తులతో అయినా సరే ప్రతినిత్యం శనివారం నుంచి మరల శనివారం వరకు 8 రోజులు అవుతుంది, 8 రోజుల పాటు వరుసగా శనీశ్వరుడికి నమస్కరించి దీపారాధన చేస్తే ఏలినాటి శని బాధలు, అష్టమ శని బాధలు, అర్ధాష్టమ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇదంతా దీపారాధన ప్రక్రియ, దాని కింద ఉప్పు పోసే ప్రక్రియ గురించి చెప్పుకున్నాం. అసలు ఈ ఉప్పుకి అంత శక్తి ఉందా అని అంటే, ఎవరైనా సరే ఒక చిన్న ప్రయోగం చేసి ఉందో లేదో వారికి వారు చూసుకోవచ్చు, అభ్యంతరమేం లేదు. ఎక్కడైనా సరే మీలో, మీ బంధువుల్లో ఎక్కడైనా ఒక వ్యక్తి అనారోగ్యం పాల్పడి మంచాన పడేటట్లయితే ప్రతిరోజు అంత కళ్ళ ఉప్పుని ఒక పళ్ళెంలో కానీ ఒక చిన్న మూకుడులో కానీ ఆ వ్యక్తి మంచం కింద పెట్టి మరుసటి రోజు ఎవరూ తొక్కకుండా నీళ్ళలో కలిపేయటం కానీ దూరంగా తొక్కని చోట పారేయటం కానీ చేస్తే ఆ వ్యక్తి తొందరగా రికవర్ అవుతాడు. అంటే డాక్టర్ గారు వచ్చి ఇది డబుల్ టైఫాయిడ్, ఇది ఖచ్చితంగా 20 రోజులు పడుతుంది అని అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి 10 రోజులుగా లేచి కూర్చుంటాడు. అంటే అంత శక్తి ఈ ఉప్పుకి ఉన్నది. ఇది ఎవరైనా ప్రయత్నించవచ్చు. అంటే మనం చెప్తాము ఇది ఉంటుందా ఉండదా అని 100 సందేహాలు వస్తాయి. ఇది ప్రాక్టికల్గా చాలా చోట్ల చాలామంది పరిశోధించి రుజువు చేయబడినటువంటి సత్యం. ఇది చాలామంది ప్రాక్టికల్గా చూశారు. చూడని వాళ్ళు ఎవరూ లేరు. చూడని వాళ్ళు ఎవరు అంటే ప్రయత్నం చేయవచ్చు. అంటే ఆ కళ్ళ ఉప్పుకి అంత శక్తి ఉంది. కనుక ఇలా వారికి వచ్చినటువంటి జీవితంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ఆ వారాల్లో ఆ తిథుల్లో చేసేటట్లయితే తప్పకుండా ఆ బాధల నుంచి వీళ్ళు బయటపడతారు. కనుక ఉప్పు దీపారాధన అనేటువంటిది, అంటే ఉప్పు దీపం వెలిగించడం అనేటువంటిది అంత ప్రాశస్త్యాన్ని పొందటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుందని మనం ప్రతిసారి చెప్తాం, కానీ ప్రతిదానికి ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్య సమస్య నుంచి మనం బయటపడడానికి ఒక చక్కటి అవకాశం అని తెలిసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.